వెంట్రుకలు సమానంగా పెరుగుతాయి. ఎక్కడ ఏది పెరగాలో ఏది పెరగకూడదో కూడా ఈశ్వర శాసనం. కనుబొమ్మ మీద వెంట్రుకలు ఉన్నాయనుకోండి, ఒక స్థాయి మించి పెరగకూడదు. కను రెప్పకి వెంట్రుకలు ఉన్నాయనుకోండి, సాధారణంగా వెంట్రుక వాలుతుంది. ఒక్క కనురెప్ప వెంట్రుక మాత్రం వాలడానికి వీల్లేదు, ఇలా ఉండి కెరటంలా ఇలా పైకి లేస్తుంది. అలా పైకి లేస్తుంది కాబట్టి రక్షణ కోసం కంచె వేసినట్టు కను రెప్ప ఇలా మూసుకుంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి నిలబడతాయి. అలా నిలబడతాయి కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా కన్ను కొంచెం తెరిచి ఉన్నా ఏ క్రిమి కంటి గుడ్డు మీదకి వెళ్ళదు. అంత రక్షణ వ్యవస్థ పెట్టాడు. ఈ వెంట్రుకలు, కనురెప్పకున్న వెంట్రుకలు ఒక స్థాయి దాటి ఇక పెరగకూడదు, అవి అలాగే ఉండాలంతే పెరిగి. వాటిని కత్తిరించవలసినటువంటి అవసరం ఏర్పడనే ఏర్పడదు. కాబట్టి సమానమనేటటువంటి వాయురూపంతో శరీరంలో ఏవి ఎలా పెరగాలో అలా పెరిగేటట్టుగా నియంత్రణ చేస్తాడు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ. నేను ఏదో కార్యక్రమాల ఒత్తిడితో కడుపు లోపలికి పదార్థం వెయ్యకుండా తిరుగుతున్నాను అనుకోండి, నీ లోపల పదార్థం లేదు, శరీరం నీరసపడిపోతుంది. నీరసపడితే స్పృహ తప్పిపోతుంది. కాబట్టి లోపల వెంటనే పదార్థం పడై దాన్ని లోపల జీర్ణం చెయ్యాలి. సమయం పడుతుంది శక్తి అందించడానికి. వెంటనే పడేసేయమని ఆకలి రూపంలో చెప్తాడు. మంట వస్తుంది కడుపులోంచి. ఆయన చెప్పాడు కాబట్టి పదార్థాన్ని లోపల పడేస్తాం. లేకపోతే ఈ శరీరం ఎలా నిలబడుతుంది? లోపల పదార్థం అయిపోయిందో లేదో ఎలా తెలుస్తుంది? ఈశ్వరుడు ఆకలి రూపంలో చెప్తాడు. అందుకని నాగ కూర్మం అని ఒక వాయువు ఉంటుంది. భగవంతుని యొక్క ఆరాధన చాలా విశేషంగా చేసేటటువంటి వారు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. కొంతమంది మరి మనసు భగవంతుణ్ణి పట్టుకుని ఉంటుంది. ఈశ్వరుణ్ణి స్మరించడానికి వాళ్ళకి పూజామందిరాలు అక్కర్లేదు. బాగా కడుపు నిండా అన్నం తిన్నవాడికి త్రేణుకులు ఎలా వస్తాయో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మతత్వాన్ని అనుభవించినటువంటి కారణం చేత ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటుందా మనసు. అది స్మరించడానికి ప్రత్యేకంగా ఏమీ పుస్తకమో మందిరమో అక్కర్లేదు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిచుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ప్రహ్లాదుడు భాగవతంలో. భగవంతుణ్ణి స్మరించడానికి ఒక కారణం ఉండదు. ప్రహ్లాదుడు నీళ్లు తాగుతూ, ఈశ్వర నీటికి ప్రవహించే శక్తి పెట్టి కడుపు ఇక్కడ పెట్టావు, లేకపోతే ఏమైపోదును? పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ అన్నం తింటూ, ఈశ్వర ఎంత గొప్ప విశేషం, కఠినంగా ఉండేటటువంటి ఔషధుల్ని బియ్యం తీసుకొచ్చి నీటితో కలిపి అగ్ని మీద తప్తం చేస్తే అవి ఉడికి మెత్తగా తయారై కఠినమైనటువంటి దంతములు నోటిలో ఉండి నాలుక తోస్తూ ఉంటే వాటితో బాగా నమలబడి మెత్తగా తయారవుతుంది. ఏమి పరమేశ్వరుడి శక్తి! లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ అని రెండు వస్తాయి. ఆ జిగురు పదార్థంతో జారిపోతుంది లోపలికి, అమాశయ పాకం ఏర్పడుతుంది. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ఆయన అనుగ్రహించని నాడు ఈ దవడలు ఎలా కదులుతాయి, అసలు అన్నం ఎలా తింటాం, ముద్ద లోపలికి ఎలా విడుతుంది, ఆకలి ఎలా తీరుతుంది. కాబట్టి మహానుభావుడైనటువంటి పరమశివుడు లోపల పదార్థం అయిపోయింది, పదార్థం పెట్టు అని ఆకలి రూపంలో చెప్తాడు. దానికి మనం ఆకలి రూపంలో చెప్పడాన్నే నాగము అంటాం. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించేటటువంటి వాళ్ళకి దివ్యమైనటువంటి తేజస్సు ఏర్పడుతుంది. ఆరా అంటారు. మీరు చూడండి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఇటువంటి వారి చిత్రపటాన్ని గీస్తే చుట్టూ కాంతి వలయాన్ని పెడతారు. అలా ఒక్కొక్కరి ఎందు విశేషమైనటువంటి కాంతి వలయం ఉంటుంది. వారి ముఖాన్ని పట్టుకున్నటువంటి దీప్తిని బట్టి వారు ఎంత ఉపాసనా తత్పరులో అర్థమవుతుంది. కొంత కొంతమంది తెల్లవారి లేస్తే చారుడు మందుబిళ్ళలు నోట్లో వేసుకుని మింగుతారు అనారోగ్యం అని. కానీ వాళ్ళ తేజస్సు చూస్తే ముఖంలో ఎంత కాంతి ఉంటుందో. ఆ కాంతికి కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క స్మరణ, భగవంతునికి అంత దగ్గరగా ఉన్న భక్తి. ఆ భక్తి విశేషం చేత అంత తేజస్సు వస్తుంది. దాన్ని కూర్మము అంటారు. కృకరము అని వేరొక వాయువు ఉంటుంది. ఆ ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన
నాగ కూర్మ క్రొకర అది త్రేణుపునిస్తుంది, అంటే నాలుక కడుపుకి శత్రు ఎప్పుడు, ఎందుకంటే కడుపు లోపల మూడవ వంతు మాత్రమే ఘన పదార్థం ఉండాలి, మూడవ వంతు నీరు ఉండాలి, మూడవ వంతు గాలి తిరగడానికి చోటు ఉండాలి. అలా ఉండకుండా కడుపు ఎందుకు నిండుతుంది అంటే నాలుకకి లొంగిపోతాడు మనుష్యుడు, జింహచాపల్యానికి లొంగిపోయి రుచిగా ఉందని ఇంకా 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 తింటాడు, అదంతా వెళ్ళి కడుపులో చేరిపోతుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఇంకా తింటున్నాడు అనుకోండి, ఇక తినవద్దు, లోపల చోటు లేదు, నువ్వు అంత తింటే జీర్ణం చేయడం సాధ్యం కాక అనారోగ్యం వస్తుంది, కాబట్టి ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో చెప్తాడు. వాయువు పైకి త్రేణుపుగా వస్తుంది, క్రుకర వాయువు అంటారు దాన్ని. నాగ కూర్మ క్రుకర ధనంజయ, ధనంజయమని ఒక వాయువు ఉంటుంది, అది పిండాండాన్ని బ్రహ్మాండంలోకి కలుపుతుంది, లేకపోతే భయానకమవుతుంది ఈ భూమి అంతా కూడా, ఎవరు అసలు బయటికి రాలేరు. పడిపోయినటువంటి ప్రాణులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, అవి ఏవి మార్పు లేకుండా కాష్టభూతములైపోయి కర్రల్లా అయిపోయి అలాగే ఉండిపోయాయి అనుకోండి, ఈ మంథనీ గ్రామంలో ఇప్పటికి ఎన్ని కుక్కలు చచ్చిపోయి ఉంటాయి, ఇన్ని జీవులు చచ్చిపోయి ఉంటాయి, ఆ జీవులు ఏవి కూడా అలాగే ఉండిపోయాయి అనుకోండి, బిగిసిపోయి అసలు బయటికి వెళ్ళడానికి చోటు ఉంటుందా, ఎంత దుర్గంధ భూయిష్టమైపోతుంది. అప్పుడు మనుష్యులంటే తీసుకెళ్లి దహనం చేస్తారు, లేకపోతే ఖననం చేస్తారు, మరి మిగిలిన ప్రాణుల్ని ఎవరు తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు, చెయ్యరు. భగవంతుడే లోపలికి ధనంజయ వాయువు యొక్క రూపంలోకి వెడతాడు, వెళ్ళి ఆ శరీరం ఉబ్బిపోతుంది, ఉబ్బిపోయి బద్దలైపోతుంది, బద్దలైపోయి ఇందులో ఉన్న పంచభూతములను బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములతో కలుపుతాడు, ఇందులో ఉన్న పృథివీ పృథివీలో కలిసిపోతుంది, జలము జలములో కలిసిపోతుంది, అగ్ని అగ్నిలో కలిసిపోతుంది, వాయువు వాయువులో కలిసిపోతుంది, ఆకాశము ఆకాశములో కలిసిపోతుంది, పంచభూతములను పంచభూతములతో కలిపేసి ఎక్కడ అమంగళకరంగా కనపడకుండా కళేబరాలు చేస్తాడు, దాన్ని ధనంజయ వాయువు అంటారు, ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ అంటారు ధనంజయ వాయువు. అలాగే దేవదత్తము అని ఒక వాయువు, ఎడతెరిపి లేకుండా అర్ధ సంపాదన కోసమని కామం కోసమని తిరుగుతున్నటువంటి వాడు బడలిపోయాడని, ఒరే నువ్వు కొంత విశ్రాంతి తీసుకోవాలరా, నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బడలిపోయాయి, నిద్రపో అని ఈశ్వరుడు ఆవలింత రూపంలో చెప్తాడు. నోట్లోంచి ఆవలింత వచ్చిందనుకోండి, బద్ధకంగా ఉంది, నిద్రపోవాలని కోరుకుంటున్నాడు, బడలిపోయాడని గుర్తు. అందుకే గురువుగారు పాఠం చెప్తుండగా శిష్యులు ఎవరైనా ఆవలించారనుకోండి, వెంటనే లేపి పంపించేస్తారు. ఎందుకు పంపించేస్తారంటే గురువు గారి ముందు కానీ ప్రభువు ముందు కానీ రాజసభలో కానీ ఆవలించకూడదు, అలా ఆవలిస్తే అది దోషం కింద స్వీకరిస్తారు. విరాట పర్వంలో రాజపురోహితుడైనటువంటి ధౌమ్యుడు, పాండవులు అప్పటి వరకు ఎవరినీ సేవించలేదు, విరాట్రాజు గారిని సేవించడానికి వెడుతున్నప్పుడు చెప్తాడు, ఆవలింత తుమ్ము హాసంబు చెరుపు తెస్తాయి, ఎక్కడ పడితే అక్కడ అలా ఆవలించకూడదు. పెద్దలు కూర్చుని మాట్లాడుతున్న సభలలో గురువుగారు కూర్చున్న చోట ఆవలిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోమ్మంటారు. రెండు తుమ్ము, ఎక్కడ పడితే అక్కడ తుమ్మకూడదు. అందుకే ఒక సభలో ప్రవేశించాలి అంటే ఒక అర్హత ఉంటుంది, అందరూ ఆహ్వానితులే అనకూడదు, సభలో ప్రవేశించడానికి అర్హత ఒకటి ఉంటుంది. ఏమిటా అర్హత అంటే నిత్యము కూడా ప్రతినిత్యము కూడా ఆమ్లాన్ని స్వీకరిస్తారు, అందుకే ఉసిరికాయ తింటారు. ఇవాళ ఆది ఇవాళ యథార్థమునకు ఆ పేరు ఉచ్చరించకూడదు, ఉసిరికాయ తింటారు. ఎందుకు ఉసిరికాయ తింటారు అంటే అది సభాప్రాంగణముల యందు అనవసరంగా తుమ్ము రాకుండా కాపాడుతుంది, తుమ్ము రాకూడదు. తుమ్ము వచ్చిందనుకోండి ప్రభువుకి ఆగ్రహం కలుగుతుంది, ప్రభువు ఏదో ఉత్తమ సంకల్పం చేస్తున్నాడు అనుకోండి, మనందరం విజయయాత్రకు బయలుదేరుతున్నాం అంటే ఎవడో సభలో తుమ్మాడు అనుకోండి, రాజుగారికి అనుమానం వస్తుంది, అప్పుడు రాజు తీవ్రమైన కోపాన్ని పొందుతాడు. ధౌమ్యుడు చెప్తాడు పాండవులతోటి, హాసంబు అర్థం పర్థం లేకుండా నవ్వకూడదు. ఎందుచేత అంటే కారణం లేకుండా నవ్వారనుకోండి అవతల వారి యొక్క మనస్సు యొక్క కేంద్రీకరణ శక్తి నశించిపోతుంది వెంటనే. నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఎవరో ఎదురుగుండా కూర్చొని పకపకా నవ్వుతున్నారనుకోండి, నా మనసులో కేంద్రీకరణ పోతుంది, ఎందుకు అలా నవ్వుతున్నారు, ఏ దోషం జరిగింది, నేనేమైనా పొరపాటు మాట్లాడానా, నేను కూర్చోవడంలో ఏమైనా దోషం ఉందా, ఎందుకు నవ్వుతున్నారు అలాగా అన్న నా దృష్టి కేంద్రీకరణ పోయిందనుకోండి, నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి భావతంత్రులతో కూడుకున్న ధార తెగిపోతుంది. హాసంబు ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు,
నవ్వడానికి ఒక సందర్భం ఉంటుంది, అంతేకాని సందర్భం లేని నవ్వు అన్ని చోట్ల నవ్వకూడదు. కాబట్టి ఈశ్వరుడు నువ్వు కావలసినంత విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకో, నీ ఇంద్రియములు బడలిపోయి నిద్రపొమ్మని ఆవలింత రూపంలో చెప్తాడు. ఈ పదివాయువుల రూపంలో పరమశివుడు ఈ శరీరాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న పేర్లతో శరీరాన్ని పరిపాలించలేదనుకోండి, అసలు మనందరి జీవితాలు ఏమైపోతాయి? లోపల అన్నం ఉందో లేదో తెలియదు, నీళ్లున్నాయో లేదో తెలియదు, పడుకోవాలో తెలియదు, పడుకోకూడదో తెలియదు, ఏమీ తెలియనటువంటి అగమ్యగోచరమైన స్థితి. వాయు రూపంలో పరమశివుడు మాట్లాడుతుంటాడు. ఒక్క వాయువు పట్ల ఆయన అంత జాగ్రత్త తీసుకున్నాడు. నీరు కిందకి వెళ్ళాలి, వాయువు అంతటా తిరుగుతూ ఉండాలి. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు అని ఉండదు, వాయువు అంతటా వెళ్ళాలి. వాయువుకి శరీరం ఉండకూడదు, కానీ అన్ని శరీరాల్లోకి వెళ్ళాలి. అలా విడితేనే శరీరాలు నిలబడతాయి. అశరీర శరీరేషు వాయు చరతిపాలయన్, అలా అందుకే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటారు. ఆ వాయువుని పీలిస్తేనే ఉన్నాడు అని మంగళకరం, వాయువుని తీసుకోకపోతే అమంగళకరం, శివము శవమైపోయిందంటారు. కాబట్టి వాయువుకి ఆశాసనం పెట్టాడు, అగ్నికి రెండు శాసనములు పెట్టాడు. ఒకటి, అగ్ని పైకి మాత్రమే లేవాలి, అగ్ని కిందకి వెళ్ళకూడదు. అగ్ని కిందకి కానీ వెళ్ళిందనుకోండి అసలు ఈ బ్రహ్మాండం నిలబడదు. అగ్నిని రగల్చాననుకోండి, అగ్ని కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, వంట ఎలా జరుగుతుంది? అగ్ని వ్యాపించదనుకోండి, ఒక ఇనపమూత పట్టుకుని ఆ చివర కాలిస్తే చివర వరకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మలోని అగ్నితత్వం శరీరం అంతా వ్యాపించాలి. అలా కాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అగ్ని పాదాల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, పై శరీరం అంతా చల్లబడిపోతుంది. రెండు, అగ్నిహోత్రం పైకి లేవలేదనుకోండి, మీరు యజ్ఞం ఎలా చేస్తారు? దేవతలకు హవిస్సు ఎలా ఇస్తారు కిందకి అగ్ని వెళ్ళిపోతే? పైగా అగ్ని భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, భూమి లోపల ఉన్న ఐశ్వర్యము దగ్ధమైపోతుంది. దగ్ధమైపోతే ఇక లోపల ఉన్నటువంటి పెట్రోల్ బావులు అంటుకుంటాయి, ఇక ఈ భూమి మీద నిలబడేవాడేవాడు, భూమి బద్దలైపోతుంది. అందుకే పైకి రావాలి తప్ప అగ్ని కిందకి వెళ్ళకూడదు. అగ్ని పైకి రావాలి, అగ్నికి ఒక లక్షణం ఉంటుంది, వీడు వాడు అనేది చూడదు, దగ్ధం చేసేస్తుంది. అలా దగ్ధం చేయగలిగిన భయంకరమైనటువంటి అగ్నిహోత్రం గృహస్థుల ఇళ్లల్లో వెలిగేటప్పుడు వాళ్ళు ఎంత కావాలని కోరుకుని ఇంధనాన్ని పెట్టారో అంతగానే వెలగాలి. కట్టెపుల్ల తెచ్చి వెలిగించాననుకోండి, అంతా కలిపి భగ్గున కాలకూడదు, ఆ చివర మాత్రమే మంట మండుతూ వెనక్కి రావాలి, నీటిని తోసుకుంటూ, కట్టెలోని నీటిని తోస్తూ మండాలి. అలా మండలేదనుకోండి వంట ఎలా చేసుకుంటారు? రెండు, అగ్నిహోత్రుడు ఒక పని చెయ్యాలని చెప్పాడు శివుడు, నువ్వు యజ్ఞంలో ఇచ్చినటువంటి హవిస్సుని పట్టుకెళ్ళి దేవతలకు ఇమ్మన్నాడు. అందుకే ఆయనకి హవ్యవాహనుడని పేరు. ఆ హవ్యాన్ని పట్టుకుని దేవతలకిస్తాడు, దేవతలు తిని సంతోషించి వర్షం కురిపిస్తారు. అలాగే పితృదేవతలు ఉంటారు, తనని కన్న తల్లి, తనని కన్న తండ్రి శరీరం విడిచిపెట్టిన తరువాత పితృదేవతాస్థానంలో ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఆ పిడచ పెడతారు, పెట్టి అగ్నిహోత్రం ద్వారా పంపిస్తారు. పంపించినప్పుడు అది వెళ్ళలేదనుకోండి, కన్న తల్లిదండ్రులకి అన్నం పెట్టనటువంటి జన్మ ఇంకెందుకు ఆ జన్మ? కాబట్టి హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి, ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో మొట్టమొదటి వంట బ్రాహ్మణుడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆయన కర్మ శివశాసనానికి అలా వంట చేసి పెడుతున్నాడు ఆయన. ఆయన వెలగకపోతే పదార్థాలు పచ్చనం ఎక్కడవుతాయి? ఇప్పుడు నేను ఈ ఉపన్యాసం చెప్పి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కడుపు ఖాళీ, అప్పుడు తీసుకొచ్చి నాకు ఇంత అన్నం పెట్టాలి అంటే అగ్నిహోత్రుడు పచనం చేయకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మీకైనా నాకైనా? ప్రతి ఇంటిలో వంట బ్రాహ్మణుడై వంట చేసి పెడతాడు శివశాసనం మేరకు. దేవతలకు హవిస్సు పట్టుకెడతాడు, పితృదేవతలకు కవ్యాన్ని పట్టుకెడతాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్మిహి శంకరస్యైవ శాసనాత్, లింగపురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు. అలా పృథివికి ఆపస్ తేజో వాయు ఆకాశము అంతటా పరివ్యాప్తమయ్యుండి ఎవరికీ అడ్డు రాకుండా ఉంటుంది. అలా ఉండేటట్టుగా ఆకాశభూతము, ఈ పంచభూతములకు పరమేశ్వరుడు అటువంటి శాసనాన్ని చేశాడు. అలా శాసనం చేశాడు కాబట్టి అన్నీ కూడా నిలబడతాయి. అగ్ని రెండు రకములైనటువంటి అగ్ని ఉంటుంది. వేదాంతంగా నేను మాట్లాడేది
ఆ ఉపాసనకి సంబంధించినటువంటి అగ్ని గురించి మాట్లాడటం లేదు. నేను తత్వ సంబంధమైన అగ్ని గురించి మాట్లాడుతున్నాను. ఒకటి భౌతికమైనటువంటి శరీరాలు నిలబడడానికి కావలసినటువంటి అగ్ని, రెండవ అగ్ని ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చెయ్యగలిగిన అగ్ని. ఒకటి బాహ్యమునందు కనపడుతుంది, అది దగ్ధం చేస్తుంది. అగ్ని అన్నది ఎక్కడ ఉన్నా సరే దగ్ధం చేస్తుంది, అంటే దాన్ని బూదిగా మార్చేస్తుంది. అగ్ని స్పర్శ పొందితే ఇక మారడానికి అవకాశం లేని పదార్థంగా మారిపోతాడు, బూది అయిపోతుంది. ఇక బూది ఏమవుతుంది? ఏమీ అవదు. రెండవది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దేని చేత రగులుతుందంటే, జ్ఞానాగ్ని దేని చేత కలుగుతుంది అంటే, కేవలముగా భక్తితో కూడిన కర్మాచరణ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానము కలుగుతుంది. భక్తితో కూడిన కర్మాచరణం అంటే ఏదైనా చేసేటప్పుడు ఇది భగవంతుడికి అందాలి, ఆయన ఉన్నాడు, ఆయన్ని సేవిస్తున్నానన్న భావనతో చెయ్యాలి తప్ప ఏదో అర్థం బర్థం లేకుండా ఇవన్నీ నేనే చేశానన్న అహంకారంతో చేసిన వాటిని ఈశ్వరుడు పుచ్చుకోడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమీ భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇచ్చినదేదో అదే పుచ్చుకుంటాడు ఆయన. ఇందులో చమత్కారం ఏమిటంటే, భక్తితో కూడిన కర్మాచరణము అన్నమాట మీకు అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. భర్తగారు ఇంకో గంటలో ఇంటికి వస్తాడు, ఆకలితో వస్తాడు, అన్నం పెట్టాలి భార్య. అయ్యో ఆయన అంత కష్టపడి వస్తారు, ఆయనకి అంత అన్నం పెట్టాలని చెప్పి రోట్లో కాస్త ఉసిరికాయ పచ్చడి చేసింది, ఏదో చారు పెట్టింది, కూర వండింది, పులుసు పెట్టింది. ఇప్పుడు అసలు ఇవన్నీ కలుపుకోవడానికి అన్నం ఉండాలి. ఆ అన్నం వండాలి అంటే ఏదో ఆ అన్నాన్ని బియ్యాన్ని కడిగి ఓ పాత్రలో పోసి, ఏ పాత్రతో బియ్యం పోసిందో పాత్రకి రెండు కొలతల నీళ్లు పోసి అగ్ని మీద అది ఉడికే పర్యంతము మూత పెట్టి చూసి ఉడికింది అన్న తర్వాత అప్పుడు ఆ గంజి మార్చేస్తే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా? పోని అది మర్చిపోయామండి మేము, గంజి వార్చరాలు అవి ఇప్పుడు ఎక్కడున్నాయంటే పోని ప్రెషర్ కుక్కర్లో పెట్టి గ్యాస్కెట్ పెట్టి మూత పెట్టి వెయిట్ పెట్టి అగ్నిహోత్రం మీద వెలిగించినప్పుడు స్టవ్ ఒక్కటే మర్చిపోయారనుకోండి, వెలిగించడం ఉడుకుతుందా? అగ్ని ప్రధానం. అగ్ని వెలిగిందనుకోండి, కుక్కర్ కూత కూసిన తర్వాత అన్ని బియ్యపు గింజలు అన్నం అయ్యాయా అని అనుమానపడక్కర్లేదు, అన్ని బియ్యపు గింజలు అన్నమైపోతాయి, ముక్కలున్నా అన్నమైపోతాయి. ఒక కూత చేత లోపల ఉన్న బియ్యపు గింజలన్నీ అన్నమైపోయాయని చెప్పినట్టే భక్తితో కర్మ చెయ్యగా చెయ్యగా ప్రీతి పొందిన పరమేశ్వరుడు జ్ఞానమిస్తాడు. ఆ జ్ఞానము కలిగిన నాడు ఇక అంతటా పరమేశ్వరుడే కనపడతాడు. ఆ స్థితిలో ఇక కర్మాచరణ ఉండదు. ఆ జ్ఞానాగ్ని ఎవరి యందు మేల్కొంటుందో, ఎవరి యందు రగల్చబడుతుందో అటువంటి వాడు ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అటువంటి మహాజ్ఞానులు కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అటువంటి వాళ్లే, అటువంటి వాళ్లలో లెక్కించదగినటువంటి వారిలో మహాపురుషులు ఈ మధ్య కాలం వరకు ఉన్నటువంటి వారు భగవాన్ రమణ మహర్షి. భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు. వారు కారణజన్ములు. ఇప్పుడు అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు, ఆత్మగా నిలబడి ఉండేవారు. అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మ్యత ఉండేది కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయిందనేవారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నేను ఆత్మ, ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మభావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు. అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని పరిగెత్తారు, వద్దు వద్దని సంజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తూ ఉండగా ఆయన శరీరంలోంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలోంచి పైకెక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధానమైపోయింది. అరుణాచలం పరమశివుడు కాబట్టి ఆ పరమశివుని ఎందే ఐక్యమైపోయింది. అరుణాచల క్షేత్రం అంత గొప్పది అని స్కాందం. ఒక్కసారి అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే చాలు. కానీ ఒక నియమం ఉంటుంది, అరుణాచలం వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీల్లేదు.
నేనింత అందంగా ఉంటానో, ఇంత పొడుగ్గా ఉంటానో, నేనింత విద్వాంసుణ్ణనో, నాకు ఇన్ని శ్లోకాలు వచ్చానో, నేను ఇన్ని పురాణాలు చదువుకున్నానో, నేనింత అధికారినో, నాకింత డబ్బుందనో, నాకు ఇన్ని వ్యాపారాలున్నాయనో మనసులో పెట్టుకుని వెడితే అరుణాచలంలోకి రానివ్వడైన. ఒకనకొకప్పుడు జ్ఞాన సంబంధ నాయనారంతటి వారు పెద్ద పేరోలగంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే దొంగలు ఎత్తుకుపోయారు సామాగ్రంతా. అన్నం కూడా లేకుండా అరుణాచలం బయట నిలబడిపోవలసి వచ్చింది. అప్పుడు అరుణాచలేశ్వరుడి వైభవం గుర్తుకొచ్చి పత్తికం పాడితే పరమశివుడే పెళ్లివారి రూపంలో వచ్చి అన్నం పెట్టి అరుణాచలంలోకి ప్రవేశపెట్టాడు. అరుణాచలం అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. నేను మీతో మనవి చేశాను కదూ, ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాడట, ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం ఆ అరుణాచలానికి, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. ఇప్పటికీ అప్పుడప్పుడు మేము అరుణాచలం యాత్రకి వెళుతూ ఉంటాం. వెళ్ళినప్పుడు కాకినాడ నుంచి పెద్ద సమూహాలుగా సత్సంగం అందరం వెళ్ళి డప్పులు డోళ్ళు భజనలు చేసేవాళ్ళు, దండకాలు పాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వీళ్ళందరం కలిసి రాత్రి 10 గంటలకి మొదలు పెడతాం ప్రదక్షిణం చేయడం. మొదలు పెడితే పరమశివలింగానికి 8 దిక్కులా 8 స్థానాలు ఉంటాయి. దక్షిణాన యమలింగం ఉంటుంది, అలాగే నైరుతిలో నైరుతిలింగం. అరుణాచలంలో ఉన్నటువంటి నైరుతి దిక్కున ఉన్నటువంటి శివలింగం దగ్గర కూర్చుంటే ఎవరికైనా సరే మనోలయం అవుతుంది, ధ్యానం నిలబడుతుంది. కావ్యకంఠ గణపతి ముని తరచు నైరుతిలింగం దగ్గర కూర్చునే ధ్యానం చేసేవారు. అక్కడ కూర్చుని ఏవో అష్టకాలు అవి అన్నీ పాడుకుంటాం. నైరుతిలింగం దాటితే పశ్చిమాన వరుణలింగం. వరుణలింగాన్ని దర్శనం చేస్తే నీటికి లోటు ఉండదు. అలాగే పుత్రపౌత్రాభివృద్ధి. ఆ వరుణుని యొక్క దర్శనం చేసినంత మాత్రాన వరుణలింగాన్ని దర్శనం చేస్తే జీవితంలో కొడుకుల్ని మనవల్ని మునిమనవల్ని చూస్తారు. కడుపున పుట్టినటువంటి బిడ్డలకి ప్రమాదాలు ఏర్పడడం, వాళ్ళు శరీరం విడిచిపెట్టడం ఇలాంటివి జరగవు పశ్చిమాన ఉన్న వరుణలింగాన్ని దర్శనం చేస్తే అరుణాచలంలో. అలాగే వాయవ్యంలో వాయులింగం. అలాగే ఉత్తరానికి వస్తే కుబేరలింగం. కుబేరలింగం అన్నందుకు కుబేరలింగంలాగే ఉంటుంది, అంత మహిమాన్వితంగా ఉంటుంది. ఈశాన్యంలో ఈశానలింగం ఉంటుంది. అసలు ఈశానలింగాన్ని చూసి తీరాలి. మీరో ఎంతమంది అరుణాచలం వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఈశానలింగం ఎంత వైభవోపేతంగా ఉంటుందో. తూర్పు దిక్కుకి తత్పురుషముఖంగా అరుణాచలలింగం, ఆగ్నేయ దిక్కుకి అగ్నిలింగం. ఆ అగ్నిలింగం పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం. అష్ట దిక్కులా కూడా 8 శివలింగాలుంటాయి. 8 మంది దిక్పాలకులు 8 శివలింగ రూపాలలో ఉండి మధ్యలో అరుణాచలం ఉంటుంది. ఆది అన్నామలై దగ్గరికి వచ్చి చూస్తే పార్వతీదేవి పరమశివుడితో చేరిపోయినటువంటి ఘట్టం కనపడుతుంది. అలాగే పంచభూతములు పంచశిఖరములై కనపడతాయి అక్కడ. అరుణాచలం గిరిప్రదక్షిణం చేసి తీరాలి. ఇవన్నీ భజనలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ మంగళవాయిద్యాలు వాయించుకుంటూ నామం చెప్పుకుంటూ మేము ప్రదక్షిణం చేసి తిరిగి మా విడిది చేరుకునేటప్పటికి ఇంచుమించు తెల్లవారుజాము అవుతుంది. స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశిస్తాం. అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం అంటే అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం. అరుణాచలానికి వెళ్ళడం అంత గొప్పదైతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే చాలు, దాన్ని స్మరిస్తే చాలు. ఒక్కసారి ఆ అరుణాచలం, ఆ పర్వతం, ఆ అరుణాచలేశ్వరుడి దేవాలయం, ఆ 4 గోపురాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా ఉంటాయి. ఆ దేవాలయం, ఆ అగ్నిలింగం, వాటిని తలుచుకుంటే చాలు మోక్షం ఇస్తానన్నాడు. ఏ ఒక్క రోజునైనా సరే సూర్యోదయం అవుతుండగానే మనసులో ఒక్కసారి అరుణాచలాన్ని స్మరించి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే చాలు. స్మరించాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా అన్నం తినడం ఎలా ఉంటుంది అని నన్ను అడిగారనుకోండి, బియ్యాన్ని ఉడికిస్తారు, అరిటాకులో వేస్తారు, కొంచెం నెయ్యి అభిగారం చేసుకుని అందులో పప్పు వేసుకుని కలుపుకుంటే మెత్తగా అవుతుంది. ఆ ముద్ద చేసి నోట్లో పట్టుకుని పెట్టుకుని నవిలి మింగుతుంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో అన్నాను అనుకోండి, ఏమైనా అర్థం అవుతుందా? ఎప్పుడు అనని తినండి వాడికి, వాడు పట్టుకోగలడా మనసుతో దాన్ని? ఒక్క అన్నం ముద్ద తిన్నాడనుకోండి, మనసుకి అన్నం ముద్ద తినడం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఒక్కసారి అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణం చేశారనుకోండి, అసలు గిరిప్రదక్షిణంలో ఉన్న అనుభూతి ఏమిటో అర్థం అవుతుంది.
ఒకసారి గిరిప్రదక్షిణం చేశారనుకోండి మనసు పట్టేసుకుంటారు, ఇలా ఉంటుంది అరుణాచలం అని పట్టుకుందనుకోండి, మీరు అరుణాచలం అనగానే తీసుకొచ్చి చూపిస్తుంది, ఇదిగో ఇలా ఉంటుందని స్మరణలో చూపిస్తుంది ఆ బింబాన్ని. ఆ బింబాన్ని చూడగాని ఒకసారి స్మరించగాని ఆ రోజు పుణ్యతమమవుతుంది. అలా స్మరించిన వాడు ఎవరుంటాడో వాడికి మోక్షం ఇస్తాను చాలా అని అడిగాడు. పరమ సంతోషాన్ని పొందింది మనుష్య జాతి. చాలు చాలు ఈశ్వర, ఇంకింతకన్నా ఏమనుగ్రహించాలి? మహానుభావుడు దర్శనాద భ్రసదసి జననాః కమలాలయే కాశ్యాంతు మరణాం ముక్తి స్మరణాత్తు అరుణాచలే అని కలియుగంలో అనుష్ఠానం బాగా చేసుకోలేనటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి నాలుగిటిని మోక్షకారకములుగా పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. అలా నిర్ణయం చేయడం అంటే వైదికంగా జీవనం చెయ్యక్కర్లేదు, ఇష్టం వచ్చినట్టుగా పాపభూయిష్టమైన జీవనం చేసి ఓసారి అరుణాచలం వెళ్ళొచ్చి అరుణాచలాన్ని స్మరించమని కాదు దాని ఉద్దేశ్యం. ధర్మమునందు అనురక్తి పొందమని, నేను ఎలాగైనా ధార్మికంగా జీవించాలన్న తాపత్రయం ఒకటి ఉంటే భగవంతుడు దాన్ని పెంచి పోషించి కాపాడతాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు గోడకి గొల్లతనం ఉంటే కదూ మీకు దిగడం. అసలు గోడకి గొల్లతనమే లేదనుకోండి ఇంకా మీకెక్కడ దిగుతుంది? అందుకే పరమశివుడు ఒక్కడే మోక్షమునకు ప్రదాత, ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే మోక్షం కూడా ఎంత ఉదారంగా ఉంటుందంటే ఆ భక్తికి ప్రసన్నుడైపోయాడు అనుకోండి వాడు మనుష్యుడా అని కూడా ఆయన చూడడు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు, ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అక్కడ ఉన్నటువంటి ఏనుగు ఏ వేదం చదువుకుంది, సాలిపురుగు ఏ శాస్త్రాలు చదువుకుంది, పాము ఏ ఉపనిషత్తులు చదువుకుంది, కానీ భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన్ని సేవించిన కారణం చేత ఆ మూడు కూడా పరమేశ్వరుణ్ణే పొంది. ఆ ఊరు పేరు కూడా ఇక కొత్తగా ఆయన ముంచలేదు, శ్రీకాళహస్తి. సాలిపురుగు పాము ఏనుగు అంతే ఆ ఊరు పేరు, శ్రీకాళహస్తి. సంస్కృతంలో అయితే శ్రీకాళహస్తి అంటాం కానీ తెలుగులో చెప్పాలంటే సాలిపురుగు పాము ఏనుగు ఆ ఊరు పేరు. ఆ మూడిటికి కూడా మోక్షం ఇచ్చాడు. అందుకే పరమశివుడు ఒక్కడే రెండు కృత్యములను చేస్తాడు, ఇతరులు ఎవ్వరూ దాన్ని చేయరు. మన్మధుణ్ణి కాల్చాలన్నా పరమశివుడే చేస్తాడు, యమధర్మరాజు గారిని తన్నాలన్నా పరమేశ్వరుడే చేస్తాడు. యముడు అందరినీ చంపుతాడు, అందరినీ చంపేటటువంటి యమధర్మరాజుని చంపగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అందరి మనసులని మన్మధుడు కదుపుతాడు, అందరి మనసుల్ని కదపగలిగినటువంటి మన్మధుణ్ణి కాల్చగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. అంటే దాని అర్థం ఏమిటి, ఈ శరీరంతో మళ్ళీ పుట్టాలి అంటే జీవుడికి కొన్ని పాపపుణ్యాలు ఉండాలి,